पश्चिम गोदावरी जिला भीमवरम प्रभुत्वं गुर्तिंचिन अनुमानितुलु एटुवंटि भयोंदोलनकु गुरिकाकुंडा करोना टेस्ट चेयिंचुकोवालनि एम्मेल्ये ग्रंथि श्रीनिवास सूचिंचारु। स्थानिक प्रभुत्व ఆసుపత్రిలో ఆయన करोना టెస్ట్ చేయించుకున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు లేవని ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధిగా లాక్ డౌన్ ను పాటించాలని అన్నారు। ఈ సందర్భంగా ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నాను అని టెస్ట్ రిపోర్ట్స్ గంటల్లోనే వస్తుందని పేర్కొన్నారు। అదే మాదిరిగా కనీసం 3 మీటర్ల దూరాన్ని పాటించాలన్నారు। ఈ కార్యక్రమంలో సీఏ కృష్ణ భగవాన్, రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరంజని తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రవ్యాప్తంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వ్యాధి నిరోధించడానికి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాండమ్ గా ప్రజల దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరిపి మన రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఈ కరోనా యొక్క డీటెయల్స్ ఏ రకంగా ఉంది ఏంటి అనేది ఒక ర్యాండమ్ టెస్ట్ అనేది ట్రూనాట్ కిట్ ద్వారా మరి పరీక్షలు చేయడం జరుగుతుంది। చాలా చోట్ల వాలంటీర్స్ గాని వైద్య సిబ్బంది గాని వెళ్లి మీకు ట్రూనాట్ టెస్ట్ కిట్ ద్వారా మీకు టెస్ట్ చేస్తా ఉన్నప్పుడు కొన్ని చోట్ల ప్రజలు కొద్దిగా మేము చేయించుకోవని చెప్పి అడ్డుకోవడం ఇబ్బంది పెడతాయిటువంటి చూసాం। దీని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రమాదం లేదు, చాలా సేఫ్టీగా అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని వైద్య సిబ్బంది వచ్చి ఈ యొక్క శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ ట్రూనాట్ టెస్ట్ ద్వారా ఒక అరగంట లోపే ఇది ఈ టెస్ట్ యొక్క ఫలితం రావడం జరుగుతుంది। ఎక్కడైనా కానీ ఈ ర్యాండమ్ చెక్కింగ్లో ఎందుకంటే మొత్తం అందరికీ పరీక్షలు చేసేటప్పుడు ఈ ర్యాండమ్ చెక్ చేసేటప్పుడు ఎవరికైనా ఎక్కడైనా పాజిటివ్ వస్తే కనుక వారితో సంబంధాలు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా అవసరమైతే క్వారంటైన్కి తీసుకెళ్ళి వాళ్ళ సరైన జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది। అది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, వైద్యుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇది చేస్తున్నారు। ప్రజలు మీ దగ్గరికి ఎవరైతే వైద్య సిబ్బంది వచ్చి ఈ పరీక్షలు జరపడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మీకందరూ కూడా మోటివేషన్గా ఉండాలని చెప్పి ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ట్రూనాట్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది। అలాగే ఎంఆర్ఆర్ కూడా రావడం జరిగింది, అలాగే పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈ టెస్ట్ చేయించుకోవడం జరిగింది। మీ దగ్గరికి వచ్చిన వైద్య సిబ్బందికి అందరూ కూడా మీరు సహకరించండి, సహకరించి వారు ఏదైతే ఈ పరీక్షలు చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వారు సహకరించడం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి ఈ కరోనా వ్యాప్తికి సంబంధించి ఒక అవగాహన రావడానికి ప్రభుత్వానికి మరిన్ని మంచి చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను।